స్టార్ట్ సలార్ డిసెంబర్లో అయినా రిలీజ్ అయిద్దా? సలార్ ఖచ్చితంగా డిసెంబర్ 21 రిలీజ్ అవుద్ది. ఏమో నాకు డౌట్గానే ఉంది. యా మొన్న రిలీజ్ చేయాల్సింది అది అట్ట అవ్వలేదు కదా, సో ఈసారి ఖచ్చితంగా బాక్సాఫీస్ని లేపాడని ఖచ్చితంగా వస్తాడు. యానిమల్ హిట్ అయిద్దంటావా? ఐ థింక్ నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే అది ఖచ్చితంగా ఒక రాక్ కల్ట్ మూవీ అనిపిస్తుంది. మేబీ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మెగా ఫ్యాన్స్ ఏంటో చెప్తున్నారు కదా కిరాతకుడు అని చెప్పి. అది డిపెండ్స్, ఇప్పుడు ప్రతి ఒక్క మూవీ ఏదో ఒక దాంట్లో కొలైడ్ అయి ఉంటుంది, అది కామన్. మేబీ ఒక సన్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చాలా మూవీస్ వచ్చాయి, అలా అని ప్రతి మూవీ సేమ్గా ఉంటాయని కూడా మేము మూర్ఖత్వం అంతే. ఇంకా ఏంటంటే ప్రజెంట్ మేము వనజంగి హిల్స్లో ఉన్నాము. ప్రజెంట్ అయితే లొకేషన్ చూడండి, బ్యాక్ సైడ్ అంతా మంచి ఎక్కువ ఉంది, బట్ రోజు పోల్చుకుంటే ఈరోజు చాలా మంచి అనేది చాలా తక్కువ. అండ్ నా ఒక సజెషన్ ఏంటంటే చిన్న పిల్లోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రము, అంటే ఫ్యామిలీతో వస్తే మాత్రము, ఒకరు ఇద్దరు ముగ్గురు వస్తే ఓకే, ఒక 3-4 మెంబర్స్ చిన్నపిల్లలు వస్తే చాలా కష్టమైపోద్ది ఈ వనజంగి హిల్స్కి. ఎందుకంటే 3 కిలోమీటర్స్కి అప్ ఉంటుంది, అంటే హిల్స్ ఉంటాయి, అవన్నీ ఎక్కాలంటే దోలు తీరిపోతుంది నిజంగా ట్రెక్కింగ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ మొత్తం స్కిడ్ అవుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల అయితే. అండ్ మన స్లిప్పర్స్ కంటే మనం షూ క్యారీ చేయడం చాలా బెటర్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం. అండ్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ అయితే ప్రాబ్లం లేదు, ఇక్కడ అయితే మ్యాగీ అండ్ మంచి కిట్ క్యాట్ అండ్ చికెన్ ఎవరిథింగ్ చికెన్ ఐటమ్స్ ఎవరిథింగ్ ఏడా ఉన్నాయి. అండ్ అంటే 3 స్పాట్స్ ఉన్నాయి, ఆ 3 స్పాట్స్ ఎవరి స్పాట్ దగ్గర సమ్ చిన్న చిన్న స్టాల్స్ అనేటివి పెట్టి ఉన్నారు, లైక్ కాఫీ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా వాటర్ బాటిల్స్ ఏమైనా కావాలంటే అన్నీ అక్కడే ఉన్నాయి, మీకు ఏమైనా కావాలంటే అక్కడే తీసుకోవచ్చు. అండ్ టాప్ ఆఫ్ ద హిల్ ఈ లొకేషన్ దగ్గర ఏంటంటే మ్యాగీ అండ్ సమ్ ఐటమ్స్ అనేటివి ప్రిపేర్ చేసి అప్పుడే హాట్గా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. ఇలాంటి లొకేషన్లో అలాంటి తినడం అనేది చాలా స్పెషల్ అనిపిస్తుంది, అంటే ఏ చిన్నది తిన్నా కానీ స్పెషల్ అనిపిస్తుంది. మీరు తిన్నారా? మేమా? మేము ప్రజెంట్ అయితే తినలేదు, ఇప్పుడు వెళ్ళి తినాలి చీకులు అనుకుంటున్నాము. నేను మా భాష ఇద్దరం వెళ్ళి కుమ్మేస్తాం, అది మా ప్రజెంట్ అయితే మా ప్లాన్ అది. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ ఇది చాలా ఫార్ ఎందుకు రావాలి ఈ లొకేషన్కి? ఎందుకు రావాలి? ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే సన్ రైజ్ అనేది చాలా అంటే చాలా స్పెషల్ ఏరియా ఇక్కడ. అదే చూసారా? వి మిస్డ్ ఇట్. పర్లేదు, ఒకనొక లొకేషన్ దగ్గర అయితే జస్ట్ సన్ అంటే సన్ రైజ్ కి ఏ టైం కి రావాలి? ఐ థింక్ ఎగ్జాక్ట్ 6 ఈస్ ఫైన్ ఫర్ దిస్ లొకేషన్. 6 కరెక్ట్గా ఉంటే చాలు. అండ్ మీరు 6కి రావాలంటే ఈ లొకేషన్ రావడానికి 2 అవర్స్ పడుతుంది పైకి, సో మీరు అట్లీస్ట్ ముందే వచ్చి ఇక్కడ స్టే చేసి అట్లీస్ట్ ఫైర్ క్యాంప్స్ ఏదన్నా తెచ్చుకొని వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ లొకేషన్ చూస్తే ఒక పక్క ఫైర్ క్యాంప్, ఇంకో పక్క క్లౌడ్స్ అన్నీ చూస్తూ ఉంటే ఎవర్ గ్రీన్ మూమెంట్ మీ లైఫ్లో చూసుకోవడానికైతే. అండ్ మాకైతే పర్లేదు, ఈ యొక్క ఈ లొకేషన్ మా సైడ్ అయితే లేదు, సో చూడడానికి నాకు సంథింగ్ స్పెషల్ అనే అనిపిస్తుంది. నెక్స్ట్ టైం మేబీ మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి ఖచ్చితంగా ఒక 5 o'clock ఇక్కడికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఎవరు చెప్పలేదు ఈ టైంకి అని, సో దానివల్లే మేము కొంచెం లేట్ అయ్యాము. అండ్ ఇంత ట్రెక్కింగ్ ఉంటుందనే విషయం అస్సలు తెలియదు నాకైతే, సో దానివల్ల లేట్ అయింది, లేదంటే మేము ముందే వచ్చేవాళ్ళం భాష. సో ఇప్పుడు చెప్పులు వేసుకొని రాకూడదు మీలాగా? అస్సలు వేసుకొని రాకూడదు. వచ్చిన అంటే మాకు తెలియదు కదా, మేమనుకున్నంటే నార్మల్గా ఉంటుంది, ఆ నార్మల్గా ఉన్న తర్వాత ఏంటంటే నార్మల్గా వచ్చేయచ్చు అనుకున్నాం, కానీ ఇక్కడ ఏంటంటే ట్రెక్కింగ్ కాబట్టి కొంచెం కష్టం అనిపించింది. కష్టం కదా, మాకు తెలీదు, మేము ఇలాగా కాదు కదా. ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు.